ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 28వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-4 పాదాలు, పూర్వాపాత్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో సాసీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన ఫలితాన్ని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 28వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్స్తో మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, మంచి అనుబంధం ఏర్పడుతుంది, ఇద్దరికీ మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే మీ యొక్క సంసార జీవితం కానీ, దాంపత్య జీవితం కానీ, వైవాహిక జీవితం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది, సుఖంగా సంతోషంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. దానివల్ల మీకు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలు కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు ఈ రాశికి చెందిన జాతకులకి కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త వాళ్ళతో అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళతో పరిచయాలు ఏర్పడి అది స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఒక రకమైన మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేసే ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి, మీకు ఎక్కువగా లాభిస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజు అంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీరు దూర ప్రయాణాలు కూడా చేస్తారు, పిక్నిక్లు కానీ, వినోదాలు కానీ, విందులు కానీ, అన్ని రకాలుగా కూడా మీకు ఆ ప్రయాణాలన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆ మంచి ఫలితాలను ఇవ్వటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నరు కూడా మీకు మంచి సపోర్ట్ని ఇస్తారు, మీరు చేస్తే ప్రతి పనికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆ సహాయ సహకారాలు ఉండటం వల్ల మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్ వల్ల మీరు ఆర్థిక సహాయం కూడా మీరు పొందుతారు. ఆర్థిక సహాయం పొంది వారి సహాయంతో మీరు మరింత ఉన్నతంగా మరింత అభివృద్ధి దిశలో నడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది, అన్ని రకాలుగా కూడా ఆదాయం పెరుగుతుంది. అలాగే మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కానీ పురుషులు కానీ, వాళ్ళ వల్ల కూడా మీకు ఆర్థిక లాభం చేకూరి మీరు ఖచ్చితంగా కూడా అభివృద్ధి సాధించడానికి, మీ యొక్క జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వారి యొక్క ప్రతిభా పాఠవాలు కూడా వెలుగుగా వస్తాయి. వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలను అందరే గుర్తిస్తారు. దానివల్ల వాళ్ళకు ఒక సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. దానివల్ల వారికి యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజున మీకు నచ్చిన భోజనాన్ని తింటారు, నచ్చిన ఆహార పదార్థాలు తీసుకుంటారు. అలాగే నచ్చినట్టుగా మీరు సైన జీవితాన్ని కూడా అంటే నిద్రా సుఖాన్ని కూడా మీరు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు వాళ్ళ వల్ల కూడా మీకు ఖచ్చితంగా సుఖం సంతోషం సొంతమవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయానికి ఆదాయం, కీర్తి ప్రతిష్టలకి కీర్తి ప్రతిష్టలు రెండు కలగటం వల్ల వీరు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ఆరోగ్యం కూడా వీళ్ళకి సహకరించడం వల్ల గతం నుంచి మీరు పడుతున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు సాంత్వన లభించడం వల్ల మీకు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది. ఆ చదువు మీద శ్రద్ధ బాగా కలిగి
వాళ్ళు విద్యల్లో మంచి ప్రతిభా పాఠమాలను ప్రదర్శిస్తారు. ఆ ప్రతిభా పాఠమాలను ప్రదర్శించి విద్యలో బాగా రాణిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున వాహన సౌఖ్యం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయాలన్నా, లేకపోతే ఆల్రెడీ వాహనాలు ఉండి మరొక వాహనాలు కొనుగోలు చేయాలన్నా కూడా ఈరోజు శుభదినంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ఖచ్చితంగా కూడా కొత్త వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు నిరభ్యంతరంగా ఆ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆదాయం అన్ని మార్గాల్లో మీకు బాగా పెరుగుతుంది. ఈ ఆదాయం అన్ని మార్గాల్లో మీకు బాగా పెరగటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి విజయవంతంగా మీరు పూర్తి చేసుకుని దానివల్ల ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది. ఈ ఆత్మబలంతో ఆత్మశక్తితో మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు, మంచి ఫలితాలను పొందుతారు, మంచి సత్ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పార్ట్నర్ వల్ల కానీ, లేకపోతే మీకు పరిచయమైన వ్యక్తుల వల్ల కానీ మీకు సుఖం పెరగడానికి, సంతోషం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఖచ్చితంగా కూడా ఈరోజంతా కూడా మీకు చాలా వరకు పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు. దానివల్ల మానసికంగా శారీరకంగా కూడా మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండి మీకు మంచి మానసికమైన సంతృప్తి, సంపూర్ణమైన మానసికమైన సంతృప్తి మీకు లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా అమోఘంగా ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. మీ వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలిస్తుంది. పార్ట్నర్స్ బాగా సహకరించడం వల్ల మీకు బ్రహ్మాండంగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు కూడా ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క చేస్తున్న ఉద్యోగ ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు ఎలాంటి ఆవేశకావేశాలకు లోను కాకుండా మీరు కనుక మీ పనులు చేసుకుంటూ పోతే కనుక చాలా వరకు కూడా సానుకూలమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు పఠించండి, అలాగే సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య ఉదయాన్ని కూడా మీరు పఠించడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.